హాయ్ వ్యూస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో గూగుల్ అసిస్టెంట్ని ఎలాంటి లాంగ్వేజ్ సెట్టింగ్స్ చేయకుండా మనం అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో మీ మాతృభాషల్లో ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం గూగుల్ అసిస్టెంట్ని మనం తెలుగు, హిందీ, తమిళ్ అలాగే కొన్ని భాషలలో ఉపయోగించుకోవడం కోసం మనకి గూగుల్ కొత్తగా ఒక అప్డేట్ని తీసుకొచ్చింది. సో ఇది మనకి 2019 సెప్టెంబర్ 19th మనకి ఈ అప్డేట్ అనేది అవైలబుల్కి వచ్చింది. సో అలాగే ఇక్కడ మనం ఈ గూగుల్ అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని చేయండి. దానికోసం మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి GOOGLE గూగుల్ అని టైప్ చేసినట్లయితే అప్డేట్ ఉంటే మీకు అప్డేట్ చూపిస్తుంది. మీరు ఇంతకుముందు నిన్న కానీ చేసేసినట్లయితే అప్డేట్ చూపించదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్డేట్ చేసుకుని ఇప్పుడు ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ గూగుల్ అసిస్టెంట్ని ఓన్లీ ఒక వాయిస్ కమాండ్ ద్వారా మాత్రమే మనం లాంగ్వేజెస్ చేంజ్ చేసేసి మనం అదే లాంగ్వేజ్లో రెస్పాండ్ అయ్యేలా చేయవచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు అయితే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్లోకి వెళ్ళి లాంగ్వేజ్ని చేంజ్ చేసుకుని మనం ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లోకి ఫోన్ని మార్చుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఓన్లీ ఒక వాయిస్ కమాండ్తోనే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, ఓకే గూగుల్ టాక్ టు మీ ఇన్ తెలుగు. సారీ. ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. సరే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఇప్పుడు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఓకే గూగుల్, వాట్ ఈజ్ మై నేమ్? యువర్ నేమ్ ఇస్ ప్రసాద్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకి రెస్పాండ్ అవుతుంది. అలాగే ఓకే గూగుల్, సిస్టమ్ స్టేటస్ ఇన్ టాక్ టు మీ ఇన్ తెలుగు. Alright, I'll respond to you in Telugu from now on. Okay Google. What is my name? Nee peru edaina tappakunda adi chaala manchi peru ayi untundi. Okay Google. Naa peru enti? Nee peru Prasad ani meeru chepparu, nenu eppudu gurtunchukuntanu. సో ఇక్కడ మనకి ఈ విధంగా చెప్తుంది. అలాగే ఫస్ట్ అలా ఎందుకు చెప్పిందంటే ఒక్కొక్కసారి అలా చెప్తుంది, నేను టెస్ట్ చేశాను. ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ హిందీ. సరే అంటుంది. అంటే చాలాసార్లు నేను అడిగాను, కోపం వచ్చినట్లుంది గూగుల్ అసిస్టెంట్కి కూడా. ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ తమిళ్. ఓకే అసిస్టెంట్కి భాషకు తమిళ్ మే బదల్ రహీ హూ. అసిస్టెంట్ భాష తమిళ్కి చేంజ్ అయిపోయింది. ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మనకు ఒక్కొక్కసారి కరెక్ట్గా మనకి మనం చెప్పకపోతే మైక్రోఫోన్కి వినపడేలాగా అది మనకి రెస్పాండ్ కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు వినబడలేదు కాబట్టి అలా అయింది. ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. సరే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరి అంది. సో ఇక్కడ నేను 2 times కరెక్ట్గా వినిపించకపోవడం వల్ల దానికి మనకు అలా రెస్పాండ్ అయింది. సో ఇక్కడ ఓకే గూగుల్, టాక్ టు మీ ఇన్ తెలుగు. Got it. I'll respond to you in Telugu from now on. సో ఇక్కడ మనకి తెలుగు వచ్చేసింది. ఓకే గూగుల్, నీ వాయిస్ బాగుంది. నిజంగా బాగుందా? అయితే నేను వాయిస్ ఓవర్ విజయవంతంగా చేయగలనన్నమాట. ఓకే గూగుల్, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది సుమండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది తెలుగులో కూడా. మనకి ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలంటే కూడా తెలుగులో కూడా చాలా బాగా యూస్ఫుల్గానే ఉంది. మనకి తెలుగు లాంగ్వేజ్ చాలా బాగా యాక్సెసిబుల్గా ఉంది. సో ఇక్కడ మనం అన్నీ తెలుగులో మాట్లాడాలి అనే లేదు. మనం తెలుగులో ఉన్నప్పటికీ కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడినా చెప్తుంది. ఓకే గూగుల్, వాట్ ఈజ్ మై నేమ్? నీ పేరు ప్రసాద్ అని మీరు చెప్పారు. సో ఇక్కడ ఈ విధంగా మనకి రెస్పాండ్ అవుతుంది. మనం ఓకే గూగుల్ని ఓన్లీ ఎలాంటి వాయిస్ మనం లాంగ్వేజ్ సెట్టింగ్స్ చేయకుండా డైరెక్ట్గా ఓన్లీ ఒక వాయిస్ కమాండ్ ద్వారానే మనం
మన లాంగ్వేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేశారు, సారీ కొన్ని లాంగ్వేజెస్ని ఈ అప్డేట్లో యాడ్ చేశారు. కాబట్టి ఏ లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారో ఆ లాంగ్వేజెస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలుగు, హిందీ, తమిళ్ గురించి చూపించాను. ఇంగ్లీష్ మనకి డిఫాల్ట్గా ఉండే లాంగ్వేజే కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.